దుపూర్ ఎమ్మెల్యే గారికి చేయమంటాడు, చేశారు ఓకే. దానికి సత్యసాయి జిల్లా అని పెడతాం కూడా తప్పులేదంట, అది కూడా ఓకే. ఏంటి బాబు నీ ప్రాబ్లం అంటే హిందూపూర్ నెట్ క్వార్టర్ చేయాలంటాడు. పుటపర్తి నెట్ క్వార్టర్ చేశారు, హిందూపూర్ నెట్ క్వార్టర్ చేయాలంటాడు. పుటపర్తి అనేది అక్కడ కలెక్టరేట్ పెట్టుకోవటాకో పరిపాలనకు అనువుగా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి ప్లేస్ కాబట్టి అక్కడ పెట్టారు. పార్లమెంటుకి మధ్యలో ఉంటుంది కాబట్టి. ఇక్కడ రాజధాని ఎందుకు పెట్టావు చంద్రబాబు అంటే నేను టేప్ పెట్టి కొలిశాను, శ్రీకాకుళం నుంచి, అనంతపురం నుంచి, చిత్తూరు నుంచి కరెక్ట్గా మధ్యలో ఇక్కడ ఈ పాయింట్ వచ్చిందని చెబుతాడు. మధ్యలో ఉంటే బోర్డర్ అంటాడు. హిందూపూర్లో మాత్రం కర్ణాటక బోర్డర్లో హిందూపూర్ పెట్టమంటాడు జిల్లా హెడ్ క్వార్టర్. అది మధ్యలో ఉంది కదా అంటే నీళ్ళు నవ్వులుతారు, దాని గురించి వదిలేస్తారు. ఒకరోజు వెళ్ళి మనాడు పోగేసుకుని పెద్ద ఎత్తున ఉద్యమం చేశాడు, అయిపోయింది ఉద్యమం, ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారని చెబుతాడు. అదేవిధంగా కడప జిల్లాలో అన్నమయ్య జిల్లాగా నామకరణం చేసి రాయచోటి హెడ్ క్వార్టర్కి పెట్టాలని చెప్పి అడుగుతున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిపాలనకు అనుకో ఉండాలి. రెండు జిల్లాలకి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని జిల్లా హెడ్ క్వార్టర్గా పెడితే బాగుంటుందని చెప్పి అక్కడ పెట్టారు. జిల్లా చేయటంలో తప్పు లేదు, అన్నమయ్య పేరు పెడటంలో తప్పు లేదు. చిన్న డిస్ప్యూట్ ఏంటంటే ఒక కాన్స్టిట్యూన్సీలో పెట్టమంటే దాని పక్క కాన్స్టిట్యూన్సీ, ఏడు కాన్స్టిట్యూన్సీలు ఉంటుంది జిల్లా, ఎంత దూరం ఉంటుంది, 10-15 కిలోమీటర్ల డిఫరెన్స్ ఉంటుంది, అక్కడ పరిపాలన సౌలభ్యంగా ఉంటుందని చెప్పి అక్కడ పెడతాం. అదేవిధంగా కృష్ణా జిల్లాని రెండు జిల్లాలు చేస్తే మచిలీపట్నం జిల్లా, విజయవాడ జిల్లాగా ఎవరో కూడా విభేదించట్లా జిల్లాలు చేసినందుకు. కోడిగుడ్డికి ఏకల్పేక లేదు ఒకటి. ఎన్టీ రామారావు పేరు విజయవాడకి ఎట్టా పెడతారు? విజయవాడ పెడతాకి వీల్లేదు, ఆయన మచిలీపట్నం పెట్టుకోండి. నిమ్మకూరు ఆయన పుట్టినటువంటి ప్రాంతం కాబట్టి ఈ జిల్లాకి వంగవీటి రంగా గారి పేరు పెట్టాలి, వంగవీటి మోహన్ రంగా గారు పెట్టాలి, విఎంఆర్ జిల్లా అని చెప్పి పెట్టమని చెప్పి తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు, ఎన్టీ రామారావు పెట్టినటువంటి పార్టీలో బతుకుతున్నటువంటి నాయకులు ఆయన పేరు తీసేయండి ఆ జిల్లాకి, రంగా పేరు పేరు పెట్టండి అని చెప్పి మేము ఉద్యమం చేస్తున్నామని చెప్పి ఒకరోజు దీక్ష చేస్తారు. ఎక్కడన్నా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు పేరు పెడితే తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆయన పేరు ఆ జిల్లాకి తీసేయమని చెప్పి బహిరంగంగా నిస్సిగ్గుగా దీక్ష చేస్తే ఈ గుడ్డి వ్యక్తి